సో ప్రతి బిజినెస్ లో కూడా స్ట్రగ్లింగ్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఓన్లీ గురించే మనం మాట్లాడుకోకూడదు ఎవ్రీ బిజినెస్ కదా. అండ్ మీరు మీరు ఎంత దీని గురించి వెనకాల హార్డ్ వర్క్ చేసినా కూడా వెన్ కమ్స్ టు దిస్ ప్రొఫెషన్ ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా రెడ్ కార్పెట్ ఎవరు వేయరు కదా. డెఫినెట్లీ. కాబట్టి ఈ ప్రొఫెషన్ లో మీకు స్ట్రగ్లింగ్ అంటే ఏంటి? మీరు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక అంటే అప్లోజెస్ కావచ్చు, కాంప్లిమెంట్స్ వచ్చే బిఫోర్ దట్ జరిగిన కొన్ని ఏమైనా షేర్ చేయాలంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ చూస్తే భయ్యా నువ్వు ఇలాగే సోఫాల్లో తప్పితే బయట అక్కడ కనపడవా, లేదంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ తప్పితే వేరే వాళ్ళకి ఉపయోగపడవా అని చెప్పి మాటలు ఉన్నాయి. మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బిజినెస్ ఇంక్రీస్ చేసుకోవడానికి కస్టమర్కి మీరేంటో తెలియడానికి గుడ్ క్వాలిటీ కావాలి, అలాగే ప్రమోషన్ చేయాలి, రైట్? ఇప్పుడు సినిమా తీసినప్పుడు ఇంత పెద్ద క్వాలిటీస్ సెట్లు వేసి కెమెరాలు పెట్టి ఎందుకు తీస్తారు? ఆడియన్స్ చూడడానికే కదా. కానీ అడిగే క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ లో పాత్ ఒకటి ఉంటుంది, పాస్ట్ ఒకటి ఉంటుంది. అలా మీ లైఫ్ లో పాస్ట్ అంటే పాస్ట్ అంటే నేను యాక్చువల్లీ నేను ఈ వర్క్ మొత్తం అంటే ఇదనే కాదు, ఏ వర్క్ చేసినా ఐ లవ్ టు డూ ఇట్. అది నేను లైక్ అంటే బికాస్ ఐ వాస్ డూయింగ్ ఫర్ మై లైఫ్ టైం. అరే నేను ఏదో చేయాలి, దీంట్లో ఏదో పేరు తెచ్చుకోవాలి, బికాజ్ మనం ఎట్లన్నా చదువులో పేరు తెచ్చుకోలే, అట్లీస్ట్ ఈ ఫీల్డ్ల నుండి ఏదైనా పేరు మంచి పేరు తెచ్చుకోవాలి. మా ఫాదర్ మా మదర్ ప్రౌడ్గా ఉండాలి, వాళ్ళకి ఎక్కడికైనా ఇంటర్నేషనల్ ట్రిప్ పోవాలంటే మనం నేను స్పాన్సర్ చేసేటట్టు ఉండాలి, మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, మా ఫ్యామిలీ ఎక్కడికైనా బయటికి వెళ్తే నేను ఖర్చు పెట్టేట్టు ఉండాలి అనేది నా చిన్నప్పటి నుండి ఉంటుండే అనమాట. బికాజ్ అవన్నీ నా లైఫ్లో లేకుండే. ఇప్పుడు నేను 25, 26, 27 ఇయర్స్ కూడా ఐ వాజ్ డూయింగ్ నథింగ్. అప్పటికి డిపెండెంట్, ఈవెన్ 20-30 వరకు డిపెండెంట్ అనుకోండి, దాని తర్వాత టోటలీ కొంచెం కొంచెం చేంజ్ అయినండే. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎవ్రీ వర్క్ని నేను లవ్ చేసిన ఉండే. వాట్ ఎవర్ ఐ వాజ్ డూయింగ్ ఐ వాజ్ లవ్వింగ్ ఇట్ అండ్ దేవర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నేను ఒకప్పుడు కస్టమర్ ఇంటికి క్యాటలాగ్ పట్టుకొని తిరుగుతుండే ఎవ్రీ హౌస్. ఎవ్రీ డే వీ హ్యావ్ ఎ స్కెడ్యూల్ ఆఫ్ 10 మెంబర్స్, 5 మెంబర్స్, 4 మెంబర్స్ అట్లా స్కెడ్యూల్ చేసుకుని వెళ్తుండే. 3 అవర్స్ కూర్చుంటుండే, 4 అవర్స్ కూర్చుంటుండే, మాట్లాడుతుండే వాళ్ళతోని. అండ్ పాయింట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్ లో కంపేరిటివ్లీ నో. ఇప్పుడు నేను వెళ్తే అరే మీరు తీసుకొచ్చిరా అని అడుగుతున్నాను క్యాటలాగ్, అరే మీరు ఎందుకు వచ్చిరో అని అడుగుతారు. ఒకప్పుడు నేను వెళ్ళినంటే ఇప్పుడు కార్ కింద పార్కింగ్ చేసి పైకి నడుచుకుంటారు అండి, పైకి వచ్చానంటారు. ఇప్పుడు నేను వెళ్తే కిందికి వచ్చి కార్ దగ్గరించి అది పట్టుకొని వెళ్తారు. దట్స్ అ డిఫరెన్స్ ఐ సా లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. బట్ ఐ ఫీల్ లైక్ అంటే ఇప్పటికీ అప్పటికీ నథింగ్ ఇస్ చేంజ్ ఇన్ మై లైఫ్, ఐల్ బీ ద సేమ్. కాకపోతే ఐ ఫీల్ లిటిల్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ద మై కస్టమర్స్ ఆర్ గివింగ్ ద రెస్పెక్ట్ టు మీ. ఆల్మోస్ట్ ఇప్పుడు బయటికి వెళ్తే అందరూ మీ ట్యాగ్ లైన్ తోనే గుర్తుపడుతున్నారు కదా, బీకేపీ హోమ్స్ అంటే అందరూ అన్నట్టు ఏం లేదు మేడం, బట్ కొంతమంది గుర్తుపడతారు. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే భానుగారు మనం ప్రొఫెషన్లో ఉన్నప్పుడే సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమా చేస్తేనో ఒక చిన్న ఇప్పుడు షార్ట్ వీడియో చేస్తేనే క్రేజీగా ఉన్నారు కదా అని గుర్తుపడుతున్నారు. అంటే ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ లైఫ్, ప్రతి పర్సన్కి. అలాంటి ఐడెంటిఫికేషన్ వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నిజంగా ఆ మూమెంట్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అట్లా మీకేంటి మెమరబుల్ ఏమైనా ఉండిందా? ఐడెంటిఫికేషన్ అంటే పీపుల్ ఇప్పుడు ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు కస్టమర్స్ నా దీనికి వస్తుండే, స్టోర్కి వస్తుండే, ది యూస్ టు బై ద ప్రోడక్ట్ అండ్ లీవ్ ఫ్రమ్ దేర్. దట్ వాజ్ ద రిలేషన్, అంటే కస్టమర్స్తో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తుండే. అండ్ యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను కార్లో వెళ్తేటప్పుడు నా కార్కి వెనకాల బీకేపీ హోమ్స్ అని చిన్న పేరు ఉంటుంది. సో అది చూసి జనాలు వచ్చి హాయ్ అని చెప్తారు, మాట్లాడతారు, ది స్టాప్ మీ ఆన్ ద సైడ్. ఇవన్నీ అవుతుంటే ఏమవుతుంది అంటే ఐ ఫీల్ హ్యాపీ. లైక్ అంటే జనరల్గా ఏమవుతుంది, ఒకప్పుడు ఏంటంటే కస్టమర్స్ షాప్ వరకే వస్తుండే అండ్ నో పీపుల్ ఆర్ ఐడెంటిఫైయింగ్ ఆన్ రోడ్స్ అండ్ వేరే వారు ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా గుర్తుపడతారు. అది నేను ఇంకోటి కొంచెం రెస్పాన్సిబుల్ కొంచెం భయం అవుతుంది అనమాట. అంటే వీ హ్యావ్ టు బి మోర్ రెస్పాన్సిబుల్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నేను ఇష్టం వచ్చిన తిరుగుతా, ఇష్టం ఎక్కడ క్లబ్లలోకి వెళ్ళిపోతా, ఇవన్నీ అవాయిడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏడికి వెళ్ళొద్దు, ఇంకా గుర్తుపడడం కాదు, మేబీ సి అది చిన్న భయం అంతే. గుర్తింపు మంచిగా ఉన్నంత వరకు వెరీ ఫైన్. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఆన్ నెగిటివ్ థింగ్స్. సో అది పాజిటివ్గానే తీసుకెళ్దాము, మంచిగానే ఉందాము, సొసైటీకి మంచిగా చూపిద్దాం. మొన్న ఎక్కడో నేను బీర్ ఓపెనింగ్ చేస్తే సంబడి కమెంటెడ్ దాట్ ఇవన్నీ ఎందుకు చేస్తారు, చెయ్యొద్దు, చెయ్యొద్దు ఇవన్నీ ఆన్లైన్లో, లైక్ బికాస్ అది చూసి లైక్ ఉందని ఆలోచిస్తుండొచ్చు, అరే వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారని, ఏం కూడా చేయాలి అనే రాంగ్ థాట్ ఏమైనా పోతుండొచ్చు అని నేను కూడా ఆలోచించిన అనమాట. సో ఇట్లాంటివి మనం ప్రమోట్ చేయొద్దు, ఇట్లాంటివి మనం వీడియోలో పెట్టొద్దు అని అర్థమైంది. కానీ వితౌట్ ఫిల్టర్స్ ఆ వీడియో చేశారుగా, మేము అందరం పార్టీ చేసుకుంటున్నాం అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ పార్టీ కింద వచ్చే కమెంట్లు మాత్రం ఇలాగే ఉన్నాయి. ఉన్నాయా? యా, లైక్ అదే అనుకున్నాను. సి ఐ డోంట్ నో, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఏం రావు మేడం. సో ఇది ఇట్లా చేయాలి, ఇది అట్లా చేయాలని నాకు చెప్పేటోడు ఒకటి ఉండరు. నాకు నచ్చింది వీడియో పోస్ట్ చేసుకుంటూ వెళ్తుంటాను. దట్ ఈస్ హౌ ఐ బిల్డ్ దిస్ మచ్ ఆఫ్ బీకేపీ హోమ్స్. సక్సెస్ రావడం ప్రతి ఒక్కరికి తక్కువ టైంలో రాదు, అంటే ఇట్స్ ఏ లాంగ్ పీరియడ్, లాంగ్ ప్రాసెస్ ఆల్సో.
సక్సెస్ రావడం వరకు ఒక ఎత్తు అయితే సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం ఒక భారం నిజంగానే. ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? యాక్చువల్లీ సక్సెస్ అనేది అసలు దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ సక్సెస్ మేడం. నా లెక్కలో సక్సెస్ ఇస్ జర్నీ. సో ఈరోజు నేను సక్సెస్ఫుల్ అయితే రేపు పొద్దున అయిందని తెలియదు. బికాజ్ రీసెంట్గా మా దాంట్లో అయిన ఇన్సిడెంట్ ఏంటంటే వీ హ్యాడ్ 70-80 ఆర్డర్స్, 100 ఆర్డర్స్ ఉన్నట్టున్నాయి. వీ హ్యావ్ టు సప్లై ఎవ్రీ డే 14-15 సోఫాస్. కాకపోతే అక్కడ ప్రొడక్షన్ లేదు. వీ హ్యాడ్ ఓన్లీ 7-8 ప్రొడక్షన్ ఆర్ 10 ప్రొడక్షన్. అంతకుమించి మేము ప్రొడక్షన్ చేయాలంటే మాకు నాట్ పాసిబుల్. సో అక్కడ ఏమైపోయిందంటే కస్టమర్స్ అందరూ లైక్ అరే ఏమవుతుంది, మీరు డెలివరీ చేయాలి టైంకి అని కాల్ చేశారు నాకు. కాల్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ అరే మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయినండి, అరే కస్టమర్ డెలివరీ చేయాలి, కస్టమర్స్ కాల్ చేస్తుండండి, కాల్ చేస్తారు సారీ సార్ ఇట్లనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినండి డీటెయిల్గా, సార్ వెరీ సారీ సార్ ఇట్ ఇట్లా అయినందుకు విల్ డెలివర్ ఆన్ టైమ్, లైక్ అంటే మేబీ నాకు 2 డేస్ ఎక్స్ట్రా అయ్యింది. దే ఆర్ వెరీ హ్యాపీ, అంటే ఓకే నో ప్రాబ్లమ్, మీరు డెలివరీ అయితే చేయండి, మీ క్వాలిటీ నేను నమ్ముతాను అండ్ సపోర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇటువంటి టైంలో ఐ ఫీల్ లైక్ సక్సెస్ ఈజ్ నాట్ టుడే, ఇట్ ఈస్ అబౌట్ టుమారో అండ్ కంటిన్యూయింగ్ ఇట్. సో నన్ను నమ్ముకుని ఇప్పుడు ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు. ఒకప్పుడు 0 మెంబర్స్, నేను ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోయినా కూడా నాకు డబ్బులు ఏదో మనం 100 రూపాయలు 200 సంపాదించి సరిపోతుండే. నౌ ఐ హ్యావ్ టు అర్న్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ అమౌంట్ సో దట్ ఐ కెన్ పే టు ద పీపుల్ హూ బిలీవ్డ్ అండ్ రన్నింగ్ విత్ మీ.